హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీష అని. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 200 గ్రాముల మరమరాలను తీసుకున్నాను. ముందుగా మరమరాలను వాటర్లో వేసుకుని 1 నిమిషం పాటు ఉంచి గట్టిగా పిండేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరమరాలను ఎక్కువసేపు వాటర్లో ఉంచకండి, మరీ మెత్తగా అయిపోతాయి. 1 నిమిషం పాటు ఉంచుకొని ఇలా నేను చూపిస్తున్నట్లుగా గట్టిగా పిండేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. లో ఫ్లేమ్లో లోపలి వరకు వేగితేనే పల్లీలు టేస్ట్గా ఉంటాయి. పల్లీలు వేగిన తర్వాత 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని 1 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయనవసరం లేదు. 60% ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత 2 టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోండి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 2 ఎండుమిర్చీలను మిక్సీ పట్టుకొని వేసుకోండి. 2 నిమిషాల తర్వాత ముందుగా పక్కన పెట్టేసుకున్న మరమరాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి పౌడర్, అలాగే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి శనగపప్పు పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే అండి, వేడివేడిగా నిమిషాల్లో ఉగ్గాని రెడీ అయిపోయింది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. ఉదయాన్నే హడావుడి లేకుండా ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకి చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్.